హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలోన్ రైడర్స్ శక్తి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ భూమి మీద బాగా వర్షం కురిసినప్పుడు వడగండ్లు అనేవి కురుస్తాయి కదా ఫ్రెండ్స్ వడగండ్లు వర్షం కురిసినప్పుడు ఆకాశం నుంచి చిన్న చిన్న ఐస్ ముక్కలు పడుతూ ఉంటాయి కొన్ని ప్రాంతంలో అయితే ఏకంగా ఐస్ ముక్కలతో పాటు కొన్ని కప్పలు చేపలు ఇలా సముద్రాలు చెరువుల్లో ఉండే జీవులు పడుతూ ఉంటాయి అలా పడిన కొన్ని ప్రాంతాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నెంబర్ వన్ ఫ్రాక్స్ హంగేరీ దేశంలో రెండు వేల పదిలో చిన్న సైజులో ఉన్న కప్పలు వర్షం పడినప్పుడు వర్షంతో పాటు ఈ కప్పలు కూడా పడ్డాయి హంగేరీ దేశంలోనే కాకుండా ఇలాంటి సంఘటనలు ఇంకా అనేక ప్రాంతాలలో జరగడం మీరు వినే ఉంటారు ఇలాంటివి ఎందుకు జరుగుతాయంటే ప్రత్యేక పరిస్థితుల్లో మనం టోర్నాడోలుగా పిలిచే సుడిగుండాలు రావడం ద్వారా ఆ సుడిగుండాల కారణంగా నీళ్ళల్లో ఉండే కప్పలు చేపలు పాములు లాంటివి ఆకాశంలోకి వెళ్ళిపోతాయి అలా ఆకాశంలోకి వెళ్ళినవి వర్షాలు పడినప్పుడు భూమి మీద పడుతూ ఉంటాయి నెంబర్ టూ ఫిష్ ఆస్ట్రేలియాలోని లజమను అనే ప్రాంతంలో రెండు వేల పదిలో ఆకాశంలో నుంచి భారీ మొత్తంలో అతి ఘోరంగా చేపలు కురిశాయి అవి రెండు రోజులుగా కంటిన్యూగా ఆకాశంలో నుంచి కురుస్తూనే ఉన్నాయి వీటి గురించి సైంటిస్టులు ఏమన్నారంటే అవి టోర్నాడోల కారణంగానే కురిశాయని చెప్పారు నెంబర్ త్రీ వార్మ్ రెయిన్ అంటే ఎర్త్వామ్స్ వీటిని చూస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది రెండు వేల ఏడులో జెన్నింగ్ సిటీలో ఈ ఎర్త్వామ్ల వాన కురిసింది ఆ ప్రాంతం మొత్తం కొన్ని టన్నుల ఎర్త్వామ్స్ వర్షం వల్ల కురిస్తాయి ఫ్రెండ్స్ అలా కురిసినప్పుడు ఆ ప్రాంతంలోని ప్రతీదీ అనగా లైట్స్ రోడ్లు బిల్డింగ్లు స్ట్రీట్లు ట్రీస్ అన్నీ ఎర్త్వామ్స్తో నిండిపోయాయి దీంతో అక్కడి ప్రజలు చాలా షాక్కి గురయ్యారు నెంబర్ ఫోర్ జెల్లీ ఫిష్ రెయిన్ సాధారణంగా ఇంగ్లాండ్ దేశం ఎప్పుడూ వర్షాకాలంతోనే ఉంటుంది పద్దెనిమిది వందల తొంభై నాలుగులో ఇంగ్లాండ్లో ఒకసారి భారీ సంఖ్యలో ఆకాశంలో నుండి జెల్లీ ఫిష్లు కురిశాయి ఇవి కొన్ని వేల సంఖ్యలో కురిశాయి నెంబర్ ఫైవ్ స్నేక్ రెయిన్ వినడానికే భయం వేస్తుంది ఎందుకంటే ఫిష్ రేన్ ఫ్రాగ్ రేన్ ఇలాంటివి మనకు బాగానే అనిపించవచ్చు కానీ ఇలా స్నేక్ రేన్ అంటే ప్రతి ఒక్కరూ భయపడక తప్పదు చాలామంది అవి సైజులో పెద్దగా ఉండడం వలన సాధారణంగా అవి కురవవు అనుకుంటారు కానీ ఇది జరిగింది ఎక్కడంటే పద్దెనిమిది వందల డెబ్భై ఏడు మెంపీస్ నగరంలో ఒకరోజు వర్షంతో పాటు పాములు కూడా కురిశాయి ఆ పాములు దాదాపు ఒకటిన్నర అడుగులు పొడవు ఉన్నాయి ఆ ప్రాంతం మొత్తం పాములతో నిండిపోయింది ఇలాంటివన్నీ టోర్నాడోల వల్లే జరుగుతుందని సైంటిస్టులు చెప్తున్నారు సో చూశారుగా ఫ్రెండ్స్ టోర్నాడోల వల్ల ఆకాశంలో నుండి వర్షంతో పాటు కురుస్తున్న కొన్ని జీవుల గురించి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం పక్కన ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయండి